హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు ఏపీలో డ్వాక్రా మహిళకి సంబంధించి అదిరిపోయే గిఫ్ట్ని అయితే జగన్ గారు అయితే ప్రకటించారని ఒక అప్డేట్ అనేది వచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకొని క్లారిటీ అయితే తెలుసుకుందామండి ఇదండి నోటిఫికేషన్ ఉన్నట్లయితే డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం పెద్ద పీట జరిగిందండి కొంచెం జూమ్ చేసుకుని వివరాలు అయితే తెలుసుకుందాము డ్వాక్రా సంఘాల మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పేసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు అయితే అన్నారు సింగ్ కు చెందిన శ్రీ సాయి షణ్ముఖప్రియ స్వయం సహాయక సంఘానికి మంజూరైన బ్యాంకు రుణం ఏడు పాయింట్ యాభై లక్షలకు సంబంధించిన చెక్కును సింగ్ నగర్ ఆంధ్రప్రభా కాలనీలో తన యొక్క కార్యాలయంలో ఎమ్మెల్యే విష్ణు ఆ గ్రూపు సభ్యులకైతే అందజేశారు ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారని ప్రతి సంవత్సరం అందించే బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యాలను భారీగా పెంచడమే దీనికి నిదర్శనం అని ఆయన అయితే చెప్పారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అక్కాచలెములకు బాసటగా నిలుస్తుందని చెప్పేసి కూడా అయితే అన్నారు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని మహిళలంతా సద్వినియోగం చేసుకుని ఆర్థిక అభివృద్ధిని సాధించాలని చెప్పేసి పిలుపునిచ్చారు డ్వాక్రా మహిళలకు సంబంధించి మనకు రీసెంట్ గా జగనన్న తోడు పథకానికి సంబంధించి రుణాలు అయితే ప్రభుత్వం ఇప్పిస్తున్నారని ఒకవేళ ఆ రుణాలు అనేది సరిపోకపోతే గనుక మనకు ఈ శ్రీనిధి పథకానికి సంబంధించి కూడా అదనంగా రుణాలు అయితే ఇప్పిస్తున్నారు ఒకవేళ అది చాలకపోతే బ్యాంక్ లింకేజ్ ద్వారా కూడా అదనంగా రుణాలు అనేది ప్రభుత్వం అయితే ఇప్పిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడైతే మనకు ఎమ్మెల్యే గారు అయితే చెబుతున్నారు అయితే ప్రభుత్వం అయితే మనకు సింగిల్ విండో విధానం ద్వారా అయితే రుణాలనే చెప్పేసి అనుకున్నప్పటికీ ఆ పద్ధతి అనేది సరిగా లేన పద్ధతిని అయితే రద్దు చేసి సో మనకు ఇప్పుడు నార్మల్గా ఈ పద్ధతి ద్వారా అంటే మనకు ఏదైతే పాత విధానంలో ఇస్తున్నారు కదా ఆ పద్ధతిలోనే రుణాలు అనేది ఇప్పిస్తున్నారు సో మనకు ప్రతి సంవత్సరం ఈ రుణాలు అనేది అదనంగా అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నారు అని చెప్పేసి కూడా మనకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎవరైనా వ్యాపారాలు చేసుకుంటే కనుక వాళ్ళకు బ్యాంక్ లింకేజ్ ద్వారా కూడా రుణాలు అనేది అండి ఇప్పుడు వేల మీకు ఈ బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు వద్దన్నప్పటికీ మీరు ఏదైనా తక్కువ అమౌంట్ అంటే పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు కావాలంటే కనుక మీ పొదుపు నుండి తీసుకోవచ్చు పొదుపు నుండి సరిపోకపోతే కనుక ఈ శ్రీనిధి పథకము అభ్యున్నతి పథకము సో ఈ పథకాల ద్వారా కూడా మీకు ఎక్స్ట్రా రుణాలు అనేది ఇస్తారండి ఒకవేళ అమౌంట్ అనేది సరిపోకపోతేనే మీకు బ్యాంక్ లింకేజ్ ద్వారా మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఇదండి మనకు ఏపీ ప్రభుత్వం అయితే డ్వాక్రా మహిళలకు అదిరిపోయే గిఫ్ట్ని అయితే ప్రకటించారు సో తప్పనిసరిగా ఎవరైనా రుణాలు కావాలి ఏదైనా వ్యాపారాలకు సంబంధించి ఏదైనా అవసరాలకు సంబంధించి తీసుకోవాలంటే మీరు తప్పనిసరిగా అయితే తీసుకునే అవకాశాన్ని కూడా ఏపీ ప్రభుత్వం డాక్రామల్ కైతే కల్పించారండి ఈ రుణ పరిమితి అనేది సంవత్సరం సంవత్సరం అయితే ఏపీ ప్రభుత్వం అయితే పెంచుకుంటూ పో వెళ్తుంది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారు అయితే చెబుతున్నారండి ఇదండి మనకున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ డ్వాక్రా అయ్యల్ కి సంబంధించి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్